కారులో బాంబు పేలిందట. చెల్లా చెదరు ఎక్కడ పడిపోయిందంటున్నారు పోలీసులు. లేదు అత్తయ్య. నేనత్తయ్య వినయ్ని. నేను పాపించేవాడిని అత్తయ్య. టైంకి నేను ఎయిర్పోర్ట్కి వచ్చుంటే ఇంత దారుణం జరిగిండేది కాదు. బాధపడకు వినయ్. విధిరాతని తప్పించుకోవటం ఎవరితరము కాదు. నాకు చావు ఇక్కడ రాసి పెట్టింది అంతే. ప్లీజ్ అలా మాట్లాడకండి. ఆఖరి క్షణంలో నిజం దాచుకుని ప్రయోజనం ఏంటి వినయ్? అమ్మని తీసుకురాలేదా? మీ విషయం నాకు తెలిసిందే ఇప్పుడు అత్తయ్య. మిమ్మల్ని ఇలా చూసి నాకే గుట్టు ఆగినంత పని అయింది. ఇంకా నాన్నమ్మకు తెలిస్తే మరుక్షణంలోనే తన గుండె ఆగిపోతుంది. అమ్మని చూడాలని ఎంతో ఆశపడి ఇంత దూరం వచ్చాను. ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోతున్నాను. నువ్వు లేటెస్ట్ ఫోటోలు పోస్ట్ చెట్టు మంచిదైతే వినయ్. కనీసం ఫోటోలోనైనా చూడగలిగాను. ఏంటత్తయ్య? నాకు చాలా బాధగా ఉందిరా. తెలిసి తెలియని వయసులో ఆకర్షణనే ప్రేమ అనుకున్నాను. కన్నవాళ్ల ప్రేమను కాలదన్నుకొని కట్టుకున్న వాడితో వెళ్ళిపోయి ఆ క్షణంలో నేను నా స్వార్థమే చూసుకున్నాను. కానీ అన్నాళ్ళు ప్రాణంగా ప్రేమించిన తల్లిదండ్రుల ఆవేదనను నేను అర్థం చేసుకోలేకపోయాను. నా గెలుపు వాళ్ళ ఓటం అయిపోయింది. నేనే మాత్రం కళ్ళు తెరిచి చూసిన నా ఆనందం అడుగునా వాళ్ళ ఆక్రందనలు వినిపించుండేవి. బాధ్యత తెలియకుండా నేను చేసిన పనికి మూల్యం మీ తాత ప్రాణం నాకు జీవితంలో తోడు దొరికింది అని సంబరపడ్డాను. కానీ నా కన్న తల్లి జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతుందని ఊహించలేకపోయానురా. నేను చేసిన తప్పుకు నాకు నేనే శిక్ష వేసుకుని ఇన్నాళ్ళు అమ్మకి దూరంగా ఉండిపోయినరా. ఏ తప్పు చేయను అమ్మ కూడా నా వల్ల ఇదే శిక్ష అనుభవించింది. నువ్వు ఫోన్ చేశాకే నా ప్రాణం లేచొచ్చిందిరా. పోగొట్టుకున్న కాలాన్ని కోల్పోయిన సంతోషాన్ని ఎలాగో వెనక్కి తీసుకురాలేను. ఇప్పటికైనా అమ్మ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తామనుకున్నాను. అమ్మా, నువ్వు ఇన్నాళ్ళు కోల్పోయిన సంతోషాన్ని
ఇప్పుడు ఇద్దామనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నాకు అవకాశాన్ని లేకుండా చేశాడు. అత్తయ్య మీరు బాధపడకండి. అత్తయ్య మీకేం కాదు. మనం నాన్నమ్మ దగ్గరికి వెళ్దాం. లేదురా, నా పరిస్థితి నాకు అర్థమైపోతుంది. నేను ఇంకా ఎక్కువసేపు బతకట్రా. అత్తయ్య ప్లీజ్ అలా మాట్లాడద్దు. వినయ్, అమ్మని చూడాలని ఎంతో ఆశపడి ఇంత దూరం వచ్చాను. చూడకుండానే వెళ్ళిపోతున్నాను. అత్తయ్య వినయ్, ఈ విషయం తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. నేను రాలేనని చెప్పారా? వినయ్, నేను చనిపోతున్నందుకు నాకు బాధ కలేదురా? నన్ను చూడాలన్న అమ్మ కోరిక తీరకుండానే పోతున్నందుకు బాధగా ఉందిరా? వినయ్, వినయ్ చెప్పండి. అత్తయ్య నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలరా? చెప్పండి అత్తయ్య. నా కూతురు శాలిని కళ్ళ కపటం తెలియని అమాయకురాలు. నేను పోతే దాన్ని బాగోగులు చూసేవాళ్ళు ఎవరూ లేరు. దాన్ని బాధ్యత నువ్వే చూసుకోవాలరా. తప్పకుండా అత్తయ్య. తన గురించి మీరేం దిగులు పెట్టుకోకండి. శాలినికి నానమ్మ నేను ఉన్నా. దేవుడు
అత్తయ్య. మీ అత్తయ్య ఇక లేర్రా. అత్తయ్య, 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 హాయిగా అమెరికాలో బ్రతుకుతున్న మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను? మీ మానాన మిమ్మల్ని వదిలేసినా పోయేది. అనవసరంగా మీలో ఆశలు పుట్టించి మీ చావుకి కారణం అయ్యాను. వినయ్, ఊరుకురా. మా అత్తయ్య చనిపోయింది ప్రమాదం వల్ల కాదురా, నా వల్లే, నా వల్లే. నేను ఆవిడ చంపేశాను. వినయ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ రా, కంట్రోల్ రా. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటరా? నాకు మాత్రం ఏం తెలుసురా, ప్రమాదంలో గాయపడ్డ రెండో ఆవిడ స్పృహలోకి వస్తే గాని మనకి పూర్తి వివరాలు తెలియవు. ఆవిడ పరిస్థితి ఏంట్రా? తలకు బలమైన గాయం తగిలింది. 24 గంటలు గడిస్తే గాని ఈ విషయం చెప్పలేము. చూద్దు గాని పద. మా మేడం రా. ఆవిడ నీకు తెలుసా? తెలియటమేంట్రా, ఈవిడ మా రోజీ మేడం. నేను పనిచేసేది వీళ్ళ కంపెనీలోనే. సింధు వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనన్నమాట. మేడం గారి కారులో బాంబు పేలి ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. మేడం గారి పరిస్థితి ఇలా ఉందని తెలిస్తే ఇంట్లో వాళ్ళు తట్టుకోగలరా?
నాన్నమ్మకి ఈ విషయం తెలిస్తే గుండాగి చనిపోతుంది. అత్తయ్యని పోగొట్టుకున్నాను, ఇప్పుడు నాన్నమ్మని కూడా పోగొట్టుకోలేను. ఏంట్రా, నువ్వెంత టెన్షన్ పడినా జరిగిందాన్ని మార్చలేము. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటరేమో. వద్దురా, ప్రస్తుతానికి నువ్వు అలాంటి పనే చేయకు. ఈ ప్రమాదం వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అదేంటో కనుక్కోవాలంటే ఈ విషయాన్ని కొద్ది కాలం రహస్యంగా ఉంచడమే మంచిది. నన్ను ఒంటరి వంటి చేసి వెళ్ళిపోయావు కదూ. అశ్విని, మనకి దేవుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదమ్మా. అమ్మా, ఇక మనకి దిక్కెవరమ్మా. దేవతలాంటి మనిషక్క ఇంత దారుణంగా చనిపోతుందని కల్లో కూడా ఊహించలేదు. పాపిష్టి దేవుడు మంచివాళ్ళనే త్వరగా తీసుకెళ్లిపోతాడు. మహాతల్లి అడిగిన వాళ్ళకి కాదనకుండా సాయం చేసేది. ఇలాంటి గొప్ప మనిషిని ఇప్పట్లో చూడలేము. ఓ
మీ అమ్మ వాళ్లతో పాటు ఇక నువ్వు కూడా బయలుదేరిసిందు. ఇంకొక్క క్షణం కూడా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏంటమ్మా భార్గవి, ఏమైంది? ఇంకా ఏం జరగాలి? నిక్షేపంగా ఉన్న మా అమ్మను పొట్టన పెట్టుకుంది మీ